సేవంతికి మనం రావాల్సినటువంటి దాని మీద పోరాడారు. వెళ్ళినప్పుడల్లా మా చేసి మాఫీ చేయక చెప్పి అక్కడ చాలు పెట్టడం ఈ రాష్ట్రం కోసం ఒక్కడ కూడా అడిగినటువంటి దాఖలు లేదా బ్యాక్స్లో వాళ్ళ లోపల నేను చూసినట్టు మీరు నాయకులు తప్ప మాకు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి వల్ల ఒకటేది శూన్యం. ఆయన ఆయన సంపద పెంచుకోవడం, ఆయన కుటుంబ సంపద పెంచుకోవడం, ఇంకో ఇక్కడ తీసుకుంటున్నాడు దగ్గర సంపద పెంచుకుంటున్నాడో దానికి లక్ష రెట్టి ఎక్కువ అక్కడ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కులపతులు పార్టీ వ్యక్తులు సంపద పెంచుకోవడం తప్ప ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి వల్ల వనరులు ఏమీ లేదనేది మీరు ప్రతి రోజు ప్రతి నుంచి ఒక ఎంతో ఒక గంటలో మీ తల్లిలోనూ గురువులోనూ గ్రామంలో ఇవాళ ఎదురులోకి తీసుకురావాలి. ఎందుకంటే పాపం మోస్తున్నారు ప్రజలంతా కూడా చాలా మంది. నాకు మొన్న చెప్పి ఎవరు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించిన నా దగ్గరికి వచ్చి మరి గడపండి మీ మా భారతదేశ కోసం ఉద్యోగం చేస్తున్నాను అందరూ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన మీ చెప్పారు జనరల్ సామాజిక వర్గాలు మాట్లాడుతున్నారు వాళ్ళు చెప్పినప్పుడు మీకు చెప్తున్నాను అమ్మాపం మేము నాశనం అయిపోయినా అందరూ నాశనం అయిపోయింది రాష్ట్ర నాశనం నాశనం అయిపోయింది మా ప్రభుత్వం మరి నాశనం అయిపోయింది ఇది ఎప్పుడు పోతారా వైఎస్ఆర్ సిపింగ్ పార్టీ అయినా ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా చెప్తున్నాను వాళ్ళు చెప్పి మాట్లాడు అది ఎవరు కూడా నాకు వాళ్ళు చెప్పిన దగ్గర మనకు రావాల్సినటువంటి దాని మీద పోరాడారు. వెళ్ళినప్పుడల్లా మా చేసి మాఫీ చేయక చెప్పి అక్కడ చాలు పెట్టడం తప్ప ఈ రాష్ట్రం కోసం ఒక్కడ కూడా అడిగినటువంటి దాఖలు లేదా బ్యాక్స్లో వాళ్ళ లోపల నేను చూసినట్టు మీరు నాయకులు తప్ప మాకు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి వల్ల ఒకటేది శూన్యం. ఆయన ఆయన సంపద పెంచుకోవడం, ఆయన కుటుంబ సంపద పెంచుకోవడం, ఇంకో ఇక్కడ తీసుకుంటున్న దగ్గర సంపద పెంచుకుంటున్నారో దానికి లక్ష రెట్టి ఎక్కువ అక్కడ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కులపతులు పార్టీ వ్యక్తులు సంపద పెంచుకోవడం తప్ప ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి వల్ల వనరులు ఏమీ లేదనేది మీరు ప్రతి రోజు ప్రతి నుంచి ఒక ఎంతో ఒక గంటలో మీ తల్లిలోనూ గురువులోనూ గ్రామంలో ఇవాళ ఎదురులోకి తీసుకురావాలి. ఎందుకంటే పాపం మోస్తున్నారు ప్రజలంతా కూడా చాలా మంది. నాకు మొన్న చెప్పి ఎవరు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించిన నా దగ్గరికి వచ్చి మరి గడపండి మీ మా భారతదేశ కోసం ఉద్యోగం అందరూ జగన్మోహన్ రెడ్డి సంబంధించి నాశనం అయిపోయినా మీ చెప్పారు జనరల్ సామాజిక వర్గాలు మాట్లాడుతున్న అవుతున్నాను వాళ్ళు చెప్పినప్పుడు మీకు చెప్తున్నాను అమ్మాపం మేము నాశనం అయిపోయినా అందరూ నాశనం అయిపోయింది రాష్ట్ర నాశనం నాశనం అయిపోయింది మా ప్రభుత్వం మరి నాశనం అయిపోయింది ఇది ఎప్పుడు పోతారా వైఎస్ఆర్ సిపింగ్ పార్టీ అయినా ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా చెప్తున్నాను వాళ్ళు చెప్పి మాట్లాడు అది ఎవరు కూడా నాకు వాళ్ళు చెప్పి దగ్గర మనకు రావాల్సినటువంటి దాని మీద పోరాడారు. వెళ్ళినప్పుడల్లా మా చేసి మాఫీ చేయక చెప్పి అక్కడ చాలు పెట్టడం తప్ప ఈ రాష్ట్రం కోసం ఒక్కడ కూడా అడిగినటువంటి దాఖలు లేదా బ్యాక్స్లో వాళ్ళ లోపల నేను చూసినట్టు మీరు నాయకులు తప్ప మాకు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి వల్ల ఒకటేది శూన్యం. ఆయన ఆయన సంపద పెంచుకోవడం, ఆయన కుటుంబ సంపద పెంచుకోవడం, ఇంకో ఇక్కడ తీసుకుంటున్న దగ్గర సంపద పెంచుకుంటున్నారో దానికి లక్ష రెట్టి ఎక్కువ అక్కడ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కులపతులు పార్టీ వ్యక్తులు సంపద పెంచుకోవడం తప్ప ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి వల్ల వనరులు ఏమీ లేదనేది మీరు ప్రతి రోజు ప్రతి నుంచి ఒక ఎంతో ఒక గంటలో మీ తల్లిలోనూ గురువులోనూ గ్రామంలో ఇవాళ ఎదురులోకి తీసుకురావాలి. ఎందుకంటే పాపం మోస్తున్నారు ప్రజలంతా కూడా చాలా మంది. నాకు మొన్న చెప్పి ఎవరు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించిన నా దగ్గరికి వచ్చి మరి గడపండి మీ మా భారతదేశ కోసం ఉద్యోగం చేస్తున్నాను అందరూ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన నాశనం అయిపోయినా మీ చెప్పారు జనరల్ సామాజిక వర్గాలు మాట్లాడుతున్నారు వాళ్ళు చెప్పినప్పుడు మీకు చెప్తున్నాను అమ్మాపం మేము నాశనం అయిపోయినా అందరూ నాశనం అయిపోయింది రాష్ట్ర నాశనం నాశనం అయిపోయింది మా ప్రభుత్వం మరి నాశనం అయిపోయింది ఇది ఎప్పుడు పోతారా వైఎస్ఆర్ సిపింగ్ పార్టీ అయినా ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా చెప్తున్నాను వాళ్ళు చెప్పి మాట్లాడు అది ఎవరు కూడా నాకు వాళ్ళు చెప్పిన దగ్గర మనకు రావాల్సినటువంటి దాని మీద పోరాడారు. వెళ్ళినప్పుడల్లా మా చేసి మాఫీ చేయక చెప్పి అక్కడ చాలు పెట్టడం తప్ప ఈ రాష్ట్రం కోసం ఒక్కడ కూడా అడిగినటువంటి దాఖలు లేదా బ్యాక్స్లో వాళ్ళ లోపల నేను చూసినట్టు మీరు నాయకులు తప్ప మాకు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి వల్ల ఒకటేది శూన్యం. ఆయన ఆయన సంపద పెంచుకోవడం, ఆయన కుటుంబ సంపద పెంచుకోవడం,
చాలా మంది నాకు మొన్న చెప్ప ఎవరు వచ్చారు జగన్మోహన్ సమాజం పైన నా దగ్గరికి వచ్చి మరి చెప్పండి మీరు మా భారతదేశం కోసం అందరూ జగన్మోహన్ సమాజం మీరు చెప్పారు సామాజిక వర్గాలు మాట్లాడుతున్నారు వాళ్ళు చెప్పినప్పుడు మాత్రం మేము నాశనం అయిపోయినా అందరూ నాశనం అయిపోయింది రాష్ట్ర నాశనం నాశనం అయిపోయింది మా రాష్ట్రంలో మళ్ళీ నాశనం అయిపోయింది ఇది ఎప్పుడు పోతాడు మేము ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పి మాట్లాడారు వాళ్ళు చెప్పి మాట్లాడారు.